హాయ్ బ్రో. హాయ్, నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. ఈరోజు మన భీమవరం ప్రాంతానికి చెందిన ఆర్జే సూర్య గారు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, హాయ్ రమేష్ అన్న. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోదావరి దోస్త్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నేను హౌస్లో ఉన్నప్పుడు మన భీమవరం కుర్రాడు లోపల ఉన్నాడు అని గుర్తుపెట్టుకుని, మీకు ఎన్ని పనులున్నా నా గురించి కొంచెం టైం కేటాయించి, అసలు ఎలా ఆడుతున్నాడు ఏంటి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి మనోడు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని సపోర్ట్ చేశారు. మీరు అంతలా సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు నేను 8th week వరకు ఉన్నానని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా నా కోటేసి సపోర్ట్ చేసి నా ఆట తీరుని గమనించి మెచ్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆర్జ సూర్య ఫాలోయింగ్ కానీ ఫ్యాన్స్ కానీ భీమవరం రాగానే నిన్ను చూస్తాం, చాలామంది మీకు వెల్కమ్ భారీ స్థాయిలో చెప్పారు. ఇలా ఇంతకుముందు మీరు చాలాసార్లు భీమవరం వచ్చారు, కానీ బిగ్ బాస్ నుంచి భీమవరం వచ్చిన తర్వాత అప్పటికిప్పటికీ మీరు ఏం గమనించారు? బిగ్ బాస్ అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అండి మన మనం ఏంటో ఎక్స్ప్లోర్ అవడానికి. బికాజ్ మిగిలిన గేమ్ షోస్లో కానీ దీంట్లో కానీ కేవలం మన ఆట మాత్రమే బయటపడుతుంది, బట్ బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్లో ఆటతో పాటు మనం హౌస్లో ఉన్న వాళ్ళతో ఎలా ఉంటున్నాం అండ్ వాళ్ళు మనలో గమనించే నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి ఇవన్నీ. సో లోపల ఉన్నప్పుడు నాకు ఒక్క నెగిటివ్ కూడా రాలేదు హౌస్మేట్స్ నుంచి. సో నా బిహేవియర్ వైజ్ నేను చాలా మంచిగానే ఉన్నాను అని నేను అనుకుంటూ ఉన్నాను. అండ్ మీరు అన్నారు కదా ఫ్యాన్స్ అని, నేను ఫ్యాన్స్ అనేదాన్ని బిలీవ్ చేయను. బికాజ్ ఒక వ్యక్తి మన కుటుంబంలో వ్యక్తి అనుకున్నప్పుడు జనాలు ప్రేమించడం మొదలు పెడతారు. సో వీళ్ళంతా నా కుటుంబం, నా శ్రేయోభిలాషులనే నేను అనుకుంటున్నాను. సో నేను ఫ్యాన్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయను. ఓకే సార్, ఇప్పుడు బిగ్ బాస్లో ఆట తీరు అందరిది చూసారు కదా, ఎవరు ఫైనల్ అవుతారో మీ అంచనా ప్రకారం, లేకపోతే ఎవరు అవ్వాలనుకుంటున్నారు? సో నా దృష్టిలో టాప్ 5 విషయానికి వస్తే ఖచ్చితంగా రేవంత్ అన్న ఉంటారు, అండ్ సెకండ్ వచ్చేసి శ్రీహాన్ అన్న అనుకుంటున్నాను, శ్రీహాన్ గారు అంటే ఫ్రెండ్సే మేము బయట కూడా. థర్డ్ వచ్చేసి గీతక్క, ఫోర్త్ ఫైమ, అండ్ ఫిఫ్త్ ఆదిరెడ్డి గారు ఉంటారని అనుకుంటున్నాను. బికాజ్ ఆదిరెడ్డి గారు మిగిలిన వాళ్ళ అందరితోటి కంపేర్ చేస్తే ఆదిరెడ్డి గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గేమ్ని పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేస్తారు. ఒక టాస్క్ వచ్చినప్పుడు రూల్స్ ఇవన్నీ వినగానే ఓకే ఈ గేమ్ ఇలా ఉంటుంది, ఈ గేమ్ ఇలా ఉంటుంది, సో మనం ఎట్లా ఆడాలి అట్లా ఆడాలి అనేటువంటి ఒక అంచనాకు వస్తారు. నేను లోపల ఉన్నప్పుడు కూడా టాస్క్ అయిపోయిన తర్వాత కానీ ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత కానీ అన్న ఎలా ఉంది ఆట అంటే జెన్యున్గా చెప్పేశారు, ఇది మార్చుకోవాలి సూర్య, ఎవరెల్స్ అసలు ఇలా ఆడుతున్నావు సూపర్, నువ్వు ఎక్కువగా నామినేషన్స్లోకి రావాలి. రావాలని అంటే వాళ్ళు నన్ను నామినేట్ చేయలేదు, బట్ యా మంచి ప్లేయర్ ఆదిరెడ్డి అన్న. ఆదిరెడ్డి అన్న, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్లో కూడా మీరు యాడ్ చేస్తున్నారని తెలిసింది, అంటే మల్టీ టాలెంట్ ఉన్న పర్సన్ మీరు. ఇటు యాంకర్గాను డబ్బింగ్ ఆర్టిస్ట్గాను, అలాగే రేడియో జాకీగాను, ఇలా చాలా మల్టీ టాలెంట్ ఉన్నది. ఇప్పుడు మూవీలోకి వెళ్తున్నారు, ఆ టాస్క్ని ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత దూరం వచ్చానంటే నా జీవితాంతం నేను రుణపడాల్సిన నా తల్లిదండ్రులండి. బికాజ్ ఒక్కడనే కొడుకు, ఏ తల్లిదండ్రులైనా ఒక్కడే కొడుకున్నప్పుడు కళ్ళ ముందు ఉండాలి, మనతోటే ఉండాలి, మన దగ్గరే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. బట్ మా అమ్మ నాన్న ఏంటంటే నాలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి, సో ఇక్కడే ఉంటే బావిలో కప్పలు ఇక్కడే ఉండిపోతాడేమో, బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ప్రపంచాన్ని జయించుకొస్తాడేమో అనేటువంటి నమ్మకంతో నేను ఒక్కరినే కొడుకునైనా ధైర్యంగా నన్ను బయటికి పంపించి నన్ను నమ్మి, అండ్ సినీ ఫీల్డ్ అనేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రిలేటివ్స్ రకరకాల ఊహాగానాలు వదులుతుంటారు అక్కడ అలా ఉంటుందంటే ఇలా ఉంటుందంటే. మా అమ్మ మాత్రం నన్ను నా వ్యక్తిత్వాన్ని నమ్మి నన్ను పంపించడం జరిగింది. నాకు స్ఫూర్తి మా నాన్నగారు, బికాజ్ ఆయనకి కష్టపడడం తప్ప వేరే వాళ్ళని ఎలా అనాలి, వేరే వాళ్ళు నా గురించి ఎలా అనుకుంటున్నారు ఏం పట్టించుకోరు, కష్టపడ్డామా దాని ఫలితాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా, ఇఫ్ ఇన్ కేస్ ఫలితం దక్కలేదా మన టైం ఇది కాదేమో, దీనికి రెట్టింపు టైము రాబోతుందేమో. సో మా నాన్నగారిలోని మా అమ్మలోని నాకు స్ఫూర్తి నచ్చి నన్ను నేను స్ఫూర్తిగా నా తల్లిదండ్రులను స్ఫూర్తిగా తీసుకుని నేను జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మా అమ్మగారు నన్ను అడిగింది ఒకటే, చదువు మాత్రం ఎక్కడ ఆగిపోవడానికి వీలేదు, బికాజ్ ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా సక్సెస్ అవుతారనే గ్యారంటీ ఎక్కడా లేదు, కాబట్టి నువ్వు చదువు పూర్తి చేసుకుని నీ ఇష్టం, నీకు చదువు పూర్తి అయిపోతే నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే నీ జీవితం నీకు ఉంటుందని నేను నమ్ముతున్నానంటే మా అమ్మగారి కోరిక మేరకు నేను ఎంకామ్ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఎంకామ్ కంప్లీట్ అంటే ఇంకా లాస్ట్ ఇయర్ ఉండగానే మా అమ్మగారు ఓకే నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఎలా అయినా బ్రతకగలుగుతావు నన్ను అక్కడ పంపించడం,
అతి తక్కువ సమయంలోనే రేడియో జాకీగా మంచి గుర్తింపు పొందటం, ఆ తర్వాత జెమినీ మ్యూజిక్లోని జెమినీ కామెడీలోని యాంకర్గా గుర్తింపు పొందటం, ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్గా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించడం, తర్వాత TV9లో అవకాశం రావడం, అండ్ వీటన్నిటితో పాటు బిగ్ బాస్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్లో అంటే 10 కోట్ల మందిలో 21 మంది సెలెక్ట్ అయితే అందులో నేనొక్కని ఉండటం, సో నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రియల్ లైఫ్లో మీ ఫాదర్ మదర్ మీకు రోల్ మోడల్ అన్నారు, రియల్ లైఫ్లో మీ గాడ్ ఫాదర్ ఎవరు, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మూవీస్లోకి వెళ్ళడానికి, లేకపోతే నేను ఎలాగా ఈ గోల్కి వెళ్ళాలి ఇండస్ట్రీకి వెళ్ళాలని ఫస్ట్ మీకు ఎప్పుడు అనిపించింది, చిన్న వయసులో అనిపించిందా, లేకపోతే యూ కాలేజీకి వెళ్ళే టైంలో, లేకపోతే యూత్ టైంలో అనిపించిందా? జనరల్గా మన గోదావరి జిల్లాలో ఉండేటువంటి ఒక కామన్ క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ సినిమాలకి మనం చాలా అట్రాక్ట్ అవుతాం, సో మనం ఎంత బిజీయెస్ట్ లైఫ్లో ఉన్నా ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే అది ఖచ్చితంగా చూసేయాల్సిందే. సో నేను ఎగ్జామ్స్ ఉన్నా సరే ఎగ్జామ్స్ రాసేసి సినిమాలకి వెళ్ళేటోని, అండ్ నాకనే కాదు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో సినిమా మీద ఇష్టం ప్రేమ కలిగించింది పాత స్థాయి నుంచి అనుకుంటే కనుక మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఒక డాన్సర్ ఇన్స్పైర్ అవ్వాలన్నా, ఒక డైరెక్టర్ ఇన్స్పైర్ అవ్వాలన్నా, ఒక యాక్టింగ్ ఇన్స్పైర్ అవ్వాలన్నా మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా అయితే పవన్ కళ్యాణ్ గారు, ఆయన భావజాలాలు అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం, బికాజ్ ఎందుకంటే కొండంత ఉండే ఆయన కూడా, సో జనాలందరితోటి ఇంటరాక్ట్ అవుతూ అన్ని కోట్లు డబ్బులు రెమ్యునరేషన్ వస్తున్నా సరే ఒక సినిమా చేసి ఆ డబ్బులతో మళ్ళీ జనాల్లోకి వచ్చేసేటువంటి సింప్లిసిటీ ఎవరికి ఉండదు. సో నా రోల్ మోడల్ ఇన్ ఇండస్ట్రీ అంటే పవన్ కళ్యాణ్ గారు, అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే NTR గారు, చరణ్ అన్న. మీకు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు, మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు, లేకపోతే మీకు మిమ్మల్ని ప్రోత్సహించి కాంప్లిమెంట్ బెస్ట్గా లైఫ్లో మీకంటూ ఒకటి స్వీట్ ఫస్ట్ అండ్ ఉంటుంది కదా, ఎవరు ఇచ్చారు మీకు సినీ ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది, అండ్ ఎక్కువగా నా మిమిక్రీకి ఇవ్వడం జరిగింది. ఈవెన్ బిగ్ బాస్ హౌస్లో DSP గారు కానీ, శర్వాన్న కానీ వీళ్ళందరూ కూడా నన్ను ప్రైజ్ చేయడం జరిగింది. అండ్ యాక్టింగ్ విషయాల్లో నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని అంటే రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన స్మార్ట్ న్యూస్ చూస్తూ ఉండేవారు, అండ్ ఆయన వ్యక్తిగతంగా నాకు అభిమాని అని మా TV9 టీమ్తో చెప్పడం నాకు భలే సర్ప్రైజింగ్ అనిపించింది, బికాజ్ సచ్ ఏ లెజెండరీ డైరెక్టర్. సో ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ అందరూ కూడా ఆయనతో వర్క్ చేశారు, బట్ ఆయనకి ఒక స్మాల్ స్క్రీన్ మీద ఒక పర్సన్ నచ్చారు, అండ్ ఆ నచ్చిన పర్సన్స్లో నేను ఒక్కడిని ఉన్నాను అనేది నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఇప్పుడు మీరు మీ ఫేవరెట్ స్టార్ని ఎప్పుడైనా కలిశారా, చిరంజీవి గారు గారిని, మా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిశారా? నా జీవిత ఆశయం ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ ఫోటో తీసుకుని భీమవరం వచ్చేద్దామని నేను వెళ్ళా యాక్చువల్గా హైదరాబాద్, అండ్ చాలా ఇయర్స్ నుంచి నేను ట్రై చేశాను. చిరంజీవి గారిని 4-5 సార్లు కలవడం జరిగింది, బట్ పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా అంటే, అంటే ఇప్పుడు మీరున్నంత దూరంలో నేను ఆయన్ని చూడటం, అండ్ పక్కన బౌన్సర్స్ వీళ్ళు కలవడానికి నాకు స్కోప్ లేకుండేది, బట్ అలా చూసిన ప్రతిసారి ఇంటికి వచ్చి అసలు పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసేసేటోని. ఇవే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నాకు ఏదన్నా లో మూమెంట్ ఉంది, నేను ఒంటరితనం ఫీల్ అవుతున్నాను, నాకు మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, నా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు, బయట ప్రపంచం గుర్తొస్తుంది, ఇవన్నీ గుర్తొస్తున్నప్పుడు నేను లోపల ఉన్న రేవంత్ అన్నతో కానీ నా ఫ్రెండ్ ఫైమాతో కానీ నేను పాడించుకునే పాట తీన్మార్ సినిమాలో గెలుపు తలుపులే సాంగ్, అది మరి బయటికి ప్లే అయిందో లేదో తెలియదు కానీ అది ఎప్పుడు లోలో ఉన్నాం ఆ సాంగ్ విని నన్ను నేను రీఛార్జ్ చేసుకునేవాడిని. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో తీసుకొచ్చి మా భీమవరంలో ఫ్లెక్సీ కట్టాలని, నేను చూశానండి ఇంటర్వ్యూ మీద. అదే అంటున్నా నా డ్రీమ్, నేను పవన్ కళ్యాణ్ గారితో ఫోటో పడిందా అది ఫోటో తీసుకొచ్చి భీమవరంలో ఫ్లెక్స్ పెట్టాను, చాలా ఇంకా నా లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది. అలా ప్రయత్నిస్తూ అసలు నాకు ఆ ఫోటో దొరికే ఛాన్సే దొరకలేదు నాకు. ఆ తర్వాత నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఆయన ఎలాగో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి యాక్టివ్గా చేస్తున్నారు కాబట్టి ఒక్క ఫ్రేమ్లో ఆయనతో అట్లా కనబడి ఇలా వెళ్ళిపోతే చాలని అనుకుంటున్నాను, చూడాలి. కొంచెం అత్యాసే, బట్ అవుతుందేమో అని ఒక చిన్న హోప్. ఓకే అండి, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందండి, ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు కానీ ఈ ఫీలింగ్స్ ఏమన్నా ఉంటాయా ఎక్కడ మీకు అలాగని?
నాకు తెలిసి ఒకప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే రికమెండేషన్స్, తెలిసిన వాళ్ళు ఉంటేనే అవకాశాలు వస్తాయి, లేదా డబ్బులు ఉంటేనే అవకాశాలు వస్తాయి, కమిట్మెంట్లు ఉంటేనే అవకాశాలు వస్తాయి అనేది ఆ రోజుల్లో. బట్ ఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయో, వెబ్ సిరీస్ వచ్చినాయో, టాలెంట్ని పుష్ చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ జనాలు కూడా చాలా రియాలిటీలోకి వచ్చారు. ఒకప్పుడు గుద్దితే లారీలు ఎగిరిపోవడం ఇవి చూస్తే అబ్బాబ్బా ఇవి సినిమాలు అనుకునేవారు, ఇప్పుడు అవి గుద్దితే ట్రోల్ చేస్తున్నారు. సో రియాలిటీని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని అనుకున్నాను. ఉంటే మేబీ ఎక్కడో 1% ఆ ఫీలింగ్ ఉండొచ్చేమో, బట్ రియల్ టాలెంట్నే ఇప్పుడు ఇండస్ట్రీ ఎంకరేజ్ చేస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. చూసారు కదా మన గోదావరి దోస్తు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, మన ప్రేక్షకులకి ఆర్జే సూర్య గారు ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆయన టీవీలో నుంచి సిల్వర్ స్క్రీన్లోకి వెళ్తున్నారు. మనందరం ఆయన్ని ఆశీర్వదించాలి. అలాగే ఆయన అభిమానించే ప్రేక్షకులందరికీ ఆయన మంచి మీరు పెట్టుకున్న నమ్మకానికి మంచి ఎఫెక్ట్ పెట్టి మంచి స్థాయిలో ఆయన యాక్ట్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఆయన సక్సెస్ అవ్వాలని మన గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు కదండి, అలా నేను భీమవరం వచ్చిన తర్వాత ఏమన్నా యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చానంటే గోదావరి దోస్త్ అండి. మీరు చూపించేటువంటి ప్రేమ అభిమానం ఇలాగే ఉంటే నేను ఏ స్థాయిగానే వెళ్ళిపోతానండి, మీ నమ్మకాన్ని నిలబెడతానండి. దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా గోదావరి దోస్త్ గురించి చెప్పండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. షేర్లు కమెంట్లు ఉంటేనే మరి ఎక్కువ మందికి రీచ్ అయితేనే మరి మన గోదావరి దోస్త్ అందరికీ దోస్త్ అయిపోతుందండి. ప్లీజ్ డూ సపోర్ట్ గోదావరి దోస్త్ అండి. థ్యాంక్ యూ అన్న. పవన్ కళ్యాణ్ స్టైల్లో ఒక వీడియో సబ్స్క్రైబ్ చేయమని. వాస్తవానికి బయట రకరకాల ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు సంబంధం లేకుండా థంబ్నైల్స్ అనేవి పెడుతూ ఉంటారు, బట్ గోదావరి దోస్త్ ఏంటంటే రియాలిటీకి చాలా దగ్గరగా లోపల ఏవైతే వాస్తవాల గురించి మాట్లాడటం జరిగిందో అవే వాస్తవాల తాలూకు థంబ్నైల్స్ పెట్టడం కానివ్వండి. చాలా జెన్యూన్ అనిపిస్తుంది నాకు గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ అనేది. సో దయచేసి కొత్తవారు ఎవరైనా కనుక ఛానల్ చూస్తున్నట్టయితే గోదావరి దోస్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పెట్టిన ప్రతి వీడియోకి కమెంట్ చేస్తే నేనేమంటానంటే వీళ్ళకి ఒక నూతన ఉత్సాహం అనేది వస్తుంది. సో మన వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ భీమవరం పట్టణంలో ఇది అతి తక్కువ స్థాయిలోనే ఒక మంచి సబ్స్క్రైబర్స్ ఉండి అతి తక్కువ సమయంలోనే ఈ సిల్వర్ గోల్డ్ ప్లాటినం బటన్స్ కూడా వచ్చి ఒక మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.